ఈరోజు కొత్త కమిటీ ఉంది, కొత్త కమిటీ గాని విలేజ్ కమిటీ గాని వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు చురకైన వాళ్ళని పెట్టారు. ఇంకా ఒకరిద్దరు కూడా కరెక్ట్ గా పెట్టలేకపోయారు. వాళ్ళు కూడా మనం పని చేసి 6 నెలలు చూస్తాం, పని చేస్తే పెడతాం, పని చేయకపోతే మాత్రం సంవత్సరం లోపల వాళ్ళని కూడా తీసేసి ఎవరైతే బాగా కలుపుకొని పోయి పని చేస్తారో అలాంటి వాళ్ళకే పార్టీ పదవులు కూడా ఇస్తామని మరొకసారి సభ ముఖంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఏమలే మాకు ఇచ్చినారు కదా, ఇంకా అయిపోయిందిలే. నేను పని చేయకపోయినా నా ఇంట్లో నేను ఉంటా అవుతుంది అనుకుంటే మాత్రం అది కుదరదు. ఇప్పుడు ఎవరైతే పదవులు తీసుకున్నామో నాతో పాటి పదవులు ఎవరైతే తీసుకున్నామో ఆ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా బాధ్యతగా పనిచేయాలి. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవాలి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా అవి మా దగ్గర కూడా తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించాలి. గ్రామ కమిటీ అధ్యక్షులు గాని మండలం అధ్యక్షులు గాని వీళ్ళందరూ కూడా కలిసిగట్టుగా ఉండి ఏదైనా పార్టీలో ఎవరైనా చురకైన వాళ్ళు ఉన్నారు, చాలా మంది వలస వచ్చే కూడా ముందున్నారు, అలాంటి వాళ్ళు కూడా కలుపుకునే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మన వాళ్ళు మర్చిపోతారంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా మన పార్టీ తీసుకోవాలన్నప్పుడు కూడా మన వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరినీ ఒప్పించి వాళ్ళు కూడా పార్టీలో తీసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరి కూడా నేను కోరుకుంటున్నాం. చాలా వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎక్కువ పనులు మీరు చేశారు. చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు మర్చిపోయారు, కానీ వైఎస్ఆర్ ఏదైనా అడిగితే వెంటనే కూడా మన పనులు చేసి పెట్టారు. అయ్యా ఈ రోజు ఒక్క పని అయినా మీరు అంతా చేయించుకోగలిగారా? మనమైతే బంధుత్వాలు మీకు అన్ని కూడా ముందొస్తాయి. నా బంధువు, మా మామ, మా అత్త, మా అన్న, చెల్లి అని ఆ విధంగా బంధుత్వాలు కలుపుకొని మీరు ఆ రోజు పనులు చేపించారు. మరి ఈ రోజు మీకు ఎందుకు పనులు చేయించుకోలేకపోతున్నారని మిమ్మల్ని కూడా మేము అడుగుతున్నాం. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలా, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటేనే మీకు కూడా ఏదైనా పనులు జరుగుతాయి. కాలర్ ఎగరేసుకుని మాట్లాడేదాన్ని కూడా మీకు హక్కు ఉంటుందని కూడా గుర్తు చేసుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా రకరకాలుగా దాదాపు 500 పాస్బుక్లు కూడా చేశారు. ఎంఆర్ఓ గారు కూడా పక్కనే ఉంటారు, ఆయన కూడా వినాలా. ఎక్కడున్నాయా మీకు భూమి అని అడుగుతున్నాం. భూమి లేకపోయినా చాలా వరకు దొంగ పాస్బుక్లు ఒక్కొక్క బుక్కకి 40,000 50,000 కూడా తీసుకొని పాస్బుక్లు కూడా చేసిన విషయం మా దృష్టికి కూడా వచ్చినాయి. చాలా వరకు ప్రతి ఒక్క అధికారులు కూడా అదే విధంగా చేస్తున్నారు. మన వైఎస్ఆర్ లీడర్లు భయపడి చేస్తున్నారా, లేదంటే మీకేమైనా డబ్బులు తక్కువ మీరు చేస్తున్నారనే విషయం ఈ మండలంలో ఉండే నాయక అధికారులు కూడా మేము అడుగుతున్నాం. ఏది ఏమైనా ఆ విధంగా మీరు చేశారు, మాకు వచ్చి చెప్పారు, ఎవరు ఎక్కడ డబ్బులు ఇచ్చిన విషయం కూడా పింటో పిన్ మా దృష్టిలో ఉన్నాయి. మీరు కూడా జాగ్రత్త అని నేను కూడా అధికారులు కూడా చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం లేదు కదా, మేమున్నాం, మాదే చాలా ఇస్తారనుకోవచ్చు. అధికారులు అన్నక్క మీరు ఎప్పుడు పర్మనెంట్, మీరు లీడర్లకు లొంగారంటే ఇబ్బంది పడేది మీరే అని అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాం. మండల కన్వీనర్ గానీ, ప్రధాన కార్యదర్శి గానీ, మొత్తం ఎన్నుకున్న కమిటీ అంతా కూడా మండలం ఆఫీస్ కూడా రావాలి. మండలం ఆఫీస్ లో పొద్దున్నే సాయంత్రం దాకా కూర్చుంటే మన వాళ్ళు ఏదైనా మండలం ఆఫీస్ కు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళని తీసుకొని పోయి మండలం ఆఫీస్ లో పనులు చేపించే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఎప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి, పార్టీ ఆఫీస్ క్లోజ్ అనేది చేయకూడదని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నాం. వాళ్ళకే పదవులు ఉన్నాయి కదా, వాళ్ళే పోవాలనేది లేకోకుండా మీరు కూడా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కూడా మీ ఇల్లు ఉన్నట్లేది. ఒక దేవాలయంతో సమానంగా మన పార్టీ ఆఫీస్ ఉంది, దానికని దయచేసి పార్టీ ఆఫీస్ కూడా మీరు కూడా వాడుకోవచ్చని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ జిల్లాలు వేరే చేశారు. మన మన రప్తా నియోజకవర్గం తీసుకొని పోయి అనంతపురంలో వేశారు, చాలా సంతోషమే. కానీ రామగిరి మండలం కూడా కలిపినంటే మనకు బాగుండదు, కానీ రామగిరి మండలం తీసుకొని పోయి కళ్యాణ దుర్గంలో వేశారు. కనగానపల్లి ఇంతకు ముందు రెవెన్యూ మనకి దాదాపు ధర్మవరం రెవెన్యూ ఉన్నప్పుడు రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, చెన్నై కొత్తపల్లి 4 మండలాలు మనకు ధర్మవరంలో కూడా అందుబాటులో ఉండింది. కానీ ధర్మవరం లేకోకుండా అనంతపురం తీసుకుపోయినారు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడున్న రైతులు కానీ అందరూ కూడా ఇబ్బంది కూడా పడుతున్నారు. దాని మీదే మననే శ్రీరామ్ బాబు కూడా అక్కడ కూర్చొని నిరాహార దీక్ష కూడా చేసింది మీకు అందరికీ కూడా తెలుసు. అధికారులు కానీ ఎమ్మెల్యే కూడా గుర్తించాల, ధర్మవరంలో ఉండే ఎమ్మెల్యే కూడా గుర్తించాలి, రాప్తల్లో ఉండే ఎమ్మెల్యే కూడా గుర్తించాలి. ఎందుకంటే రెవెన్యూ అనేది చెన్నై కొత్తపల్లి వాళ్ళు పోయి ఎక్కడో ధర్మవరం అనంతపురంలో చేయించుకోవాలంటే ఇబ్బంది కూడా పడతారు. మరి కళ్యాణ దుర్గం ఎందేశారయ్యా, కనీసం మాకు వేస్తే రాప్తారు కన్నా మనకి ధర్మవరం వేస్తేనే మనకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు అలవాటైన మన నియోజకవర్గం మన రెవెన్యూ కాబట్టి అక్కడే కూడా అందరూ అందుబాటులో కూడా ఉంటుంది. దానికని ఈ దీని మీద కూడా మేము కూడా పోరాటం చేస్తామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటిని పల్లెటాల కుటుంబం గుర్తిస్తుందని అందరినీ కూడా కలుపుకొని పోయి బాగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ కూడా తీసుకురావాలని మరొకసారి మీకు అందరికీ కూడా నేను పేరు పైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను.